ఓవరాల్ గా దేశంలో జరుగుతున్న పాలిటిక్స్ మన జిల్లాలో జరుగుతున్న పాలిటిక్స్ రాష్ట్రం మీద జరుగుతున్న పాలిటిక్స్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కొట్లాడినం వెంటబడ్డం గిదే గులాబీ కండువ కప్పుకొని ఎంతో భయంకరంగా కొట్లాడి చావు నోట్లో మన నాయకుడు తలబెడితే గాని తెలంగాణ రాలే ఉట్టుట్టిగా రాలే ఎవరో ఇస్తే వచ్చింది కాదు తెలంగాణ మనం కొట్లాడి నిలబడి తెచ్చుకుంటే వచ్చింది తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణను మనం ఏమనుకున్నాం 10 మంది ముందు నవ్వినోడు ముంగట జారిపడ్డట్టు కాకుండా ఖచ్చితంగా మంచి చేసుకోవాలని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం మీరందరూ నాకన్నా రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించు ఇన్ని ప్రభుత్వాలు చూసి ఉంటారు మీరు ఎవరన్నా ఐటీ హబ్ కోసం ఆలోచన చేసిరా ఎవరన్నా ఇన్ని హాస్టల్ ఉండాలి బీసీలకని ఆలోచన చేసిరా ఎవరన్నా మైనారిటీస్ కి ఇన్ని హాస్టల్ ఉండాలని ఆలోచన చేసిరా ఇటువంటి ఆలోచన అంటే ఒక్క మాట గణేశన్ అడగంగనే గల్లీ గల్లీకి రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన ఎవరైనా చేసిరా ఇంటింటికి నీళ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా చేసిరా 24 గంటలు కరెంట్ ఉండేటట్టు ఎవరైనా చేసిరా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మనం కష్టపడి వెంటబడి పని చేసుకుంటా ఉన్నాం అయితే ఇయాల ఏమైందంటే దేశంలో దాడి మోపైంది మన మీద ఇయాల తెలంగాణ ఆజ్ సోనేకి చిడియా బన్ గయి ఆల్రెడీ అబ్ సబ్కా నజర్ ఇస్కే ఊపర్ హై ఆజ్ రాహుల్ గాంధీ జీ ఆయే థే జగిత్యాల్ మే ఆకే బడే బడే బాతా కర్కే చలే గయే మేరే నానీ కే టైమ్ సే మేరే దాదీ కే టైమ్ సే మేరా పితాజీ కే టైమ్ సే పూరా ఏక్ రిష్తా హై తెలంగాణ కా బరాబర్ హై ఉన్కా రిష్తా జరూర్ హై హమారా ఏక్ హైదరాబాద్ అలగ్ స్టేట్ తా ఉస్ సమయ్ తెలంగాణ కో ఆంధ్రా సే మిలానే కా జో కామ్ కియా నెహ్రూ జీ నే కియా తా ఔర్ బాద్ మే 1969 మే జబ్ తెలంగాణ నే పూచా తా అలగ్ తెలంగాణ కే లియే 369 హమారే స్టూడెంట్స్ కో గోలీ మారనే కా కామ్ ఆప్కే దాదీ ఇందిరా గాంధీ నే కియా తా బాద్ మే రాజీవ్ గాంధీ జీ నే హమారే అంజయ జీ కో ఇన్సల్ట్ కర్కే ఎయిర్పోర్ట్ మే తెలంగాణ కా జో సమ్మాన్ హై ఆత్మ సమ్మాన్ హై ఉస్కో టేస్ పహుంచాయా తా బాద్ మే ఆప్కే మాతాజీ సోనియా గాంధీ 2009 మే తెలంగాణ దేనే కా అనౌన్స్మెంట్ కర్కే జో వాపస్ లే లియే ఇత్నే సవ హమారే తెలంగాణ కే బచ్చే మర్ గే బరాబర్ ఉస్మే ఆప్కా భీ హాత్ హై బాద్ మే యే 10 సాలో మే తెలంగాణ బన్నే కే బాద్ ఆజ్ తక్ జిత్నా భీ తెలంగాణ కే సాత్ జాతి హువా ఉస్మే కభీ భీ రాహుల్ జీ కా ఏక్ భీ బార్ తెలంగాణ కే తరఫదారీ ఉన్హోనే నహీ కియా హై తో బరాబర్ ఆప్కా రిష్తా హై తెలంగాణ కే సాత్ తెలంగాణ కో పీచే డాల్నే మే తెలంగాణ కో లగాతార్ దోకే దేనే మే ఆప్కా పూరా 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 రిష్తా హై వాళ్ళ ముత్తాత నెహ్రూ మనని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిండు వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ 1969 లో మనం అడిగితే 336 మంది పిల్లల్ని మన వాళ్ళని చంపింది వాళ్ళ నాన్న అంజయ్ గారిని అవమానం చేసి హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల ముఖ్యమంత్రిని మార్చమని చెప్పినటువంటి వ్యక్తి అదేవిధంగా సోనియమ్మ తెలంగాణ 2009 లో ఇచ్చినట్టే ఇచ్చి కేసీఆర్ గారు దీక్ష చేస్తే వెనక్కి పోతే వందలాది మంది బిడ్డలు చనిపోయింది నిజమా కాదా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ తర్వాత వచ్చిందా ఇచ్చినరా వాళ్ళు మనం కొట్లాడినం గల్లీ గల్లీల లొల్లిబెట్టి ప్రతి ఇంట్లో ప్రతి చోట మనం కొట్లాడితే సచ్చినట్టు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది మనం గుంజుకున్నాం వాళ్ళు ఇయ్యలే అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అన్యాయాలు తెలంగాణకు జరిగినా రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా మాట్లాడలే కానీ ఇవాళ జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడతాడు నాది కుటుంబ సంబంధం తెలంగాణతోని ఇదెక్కడ కుటుంబ సంబంధం సావుగొట్టి చెవులు మూసి మిమ్మల్ని తీసుకుపోయి వేరే రాజ్యంలో కలుపుతాం మీ పొరాళ్ళని చంపుతాం అయినా మాకు మీకు బంధం అంటే ఇదెక్కడ బలవంతమైనటువంటి బంధమో దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి నేను అనుకునేది ఒకటే వాళ్ళది ఎన్నికల బంధం మనది పేగు బంధం మన పేగు బంధాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు ఖచ్చితంగా ఆదుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను అట్లనే ఇంకా ఆయన చాలా చాలా మాట్లాడిండు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా ఇది చేస్తా అది చేస్తా అని ఏదో అంటారు కదనే మనకు ఆపద మొక్కులు అంటాం కదా అట్లా రాహుల్ గాంధీ గారు ఇవాళ పదే పదే రకరకాల మాటలు చెప్పిపోయారు దాన్ని మనం సీరియస్గా తీసుకునే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ వస్తారు ఎవరు వస్తారన్నది మనకైతే తెలియదు ఇక మీకు తెలుసు మొన్నటి నుంచి ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఒకటే కుటుంబంలోంచి రకరకాల పార్టీలలో ఉండేటటువంటి వాళ్ళందరూ గమ్మత్ గమ్మత్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అందరు ముసిముసి నవ్వులు నవ్వుతారు మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో సో ఇక వాళ్ళ పేర్లు తీసుకునే అవసరం లేదు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళే ఉంటారట మనమైతే సచ్చినట్టు ఓట్లు వేయాలట అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి గమనించుకోవాలి మనందరూ కూడా మనం గమనించడం కన్నా ఎక్కువ మనం రాజకీయాల్లో ఉంటాం కాబట్టి మనకు తొందరగా అర్థమవుతుంది
కానీ లేని వాళ్లకు అర్థం చేయించడానికి మనకి ఈ నెల రోజుల సమయం ఉంది కాబట్టి దయచేసి ఈ నెల రోజుల కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి ప్రతి చోటికి మనం చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండొచ్చు ఆ పనులు ఏమున్నా సరే ఒక్కసారి గణేష్ అన్నని అడగండి మనం కలిసి అనుకుందాం వాగ్దానం చేద్దాం చేసింది మళ్ళా పూర్తి చేసే బాధ్యత కూడా దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మీకు ఎటువంటి కొరత లేదు మంచిగా కేసీఆర్ సార్ అడిగినన్ని నిధులు ఇచ్చిండ్రు అడిగినన్ని ఉద్యోగాలు మనం తెచ్చుకున్నాం అనేకంగా రోడ్లు రిపేర్ చేసుకున్నాం మనం ఒక మంచి స్టేటస్ కి నిజామాబాద్ ని తెచ్చుకున్నాం ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా పరిశ్రమలు వస్తాయి ఫ్యూచర్ లో ఇంకా పెద్ద ఎత్తున పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి అంతేకాకుండా ముఖ్యంగా మీరు నిజామాబాద్ పట్టణంలో దయచేసి ఆలోచించాలి చాలా మంది మేము రైతు బంధుల గురించి రైతు బీమా గురించి మాట్లాడితే పట్టణ నాయకులు అంటుండే అక్క మాకు ఇక్కడ వ్యవసాయం తక్కువ ఉంటది నిజామాబాద్ లో పేద ప్రజలు అడుగుతున్నారు భూమి లేని వాళ్ళం మరి మా పరిస్థితి ఏందని అడుగుతున్నారని ఇలా కేసీఆర్ గారు ఒక మంచి పథకం తీసుకొచ్చి ఏంటిది పేదవాళ్ళు అయి ఉండి వైట్ రేషన్ కార్డు ఉంటే కేసీఆర్ రక్ష పేరుతోని కుటుంబ బీమా తీసుకొని వచ్చింది ఎట్లా అయితే రైతు బీమా ఉందో అట్లా పట్టణ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా మన కేసీఆర్ బీమా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ప్రజలకు చెప్పాలి అట్లానే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం మనం ఆ పెన్షన్ ని పెంచుకుంటాం వచ్చే ఐదేళ్లలో దాన్ని 5000 వరకు కూడా తీసుకొని వెళ్తామని చెప్పి ప్రజలందరికీ దయచేసి వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇట్లా ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుందాం ప్రతి ఒక్క సెగ్మెంట్ ని కూడా టచ్ చేద్దాం ముఖ్యంగా ఇక్కడ ఆడబిడ్డలు తక్కువ కనబడుతున్నారు అన్నలు కొద్దిగా ఎన్నికైన కార్పొరేటర్లని మిగతా కార్యకర్తలందరినీ కూడా ఒక్కసారి తీసుకొచ్చి ప్రత్యేకించి మహిళలను మనం సమావేశం అయ్యేటట్టుగా కూడా ఒక ప్లాన్ చేసుకుందాం మహిళలకు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి మరి తమ్ముడు ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు విద్యార్థులందరూ కూడా ఒక్కసారి సెపరేట్ గా కార్యాచరణ రూపొందించుకోవాలి యూత్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మన సగముకి ఎక్కువ మొత్తం అంతా యూతే ఉన్నారు కాబట్టి ఇంకా షార్ప్నెస్ తోని ఎట్లా మనం చేయాలన్నది అట్లానే మన మైనారిటీ సోదరులు ఉన్నారు కరీం భాయ్ అక్కడ మధ్యలో ఉన్నారు అట్లనే ఇక్కడ అలీం భాయ్ ఇట్లా పెద్ద నాయకులు ఖుద్దూస్ భాయ్ మజాజ్ భాయ్ అందరూ ఉన్నారు కొంచెం మైనారిటీకి సంబంధించి మనం ఎట్లా చేద్దాం అన్నది ఆలోచించండి ఇప్పుడే పాస్టర్స్ అంతా వచ్చి కూడా దీవించిపోయినారు వాళ్ళతో చాలా మంచి మీటింగ్ ఆల్రెడీ గణేష్ అన్నది అయినదని వాళ్ళు సంతోషంగా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్ గా చాలా చాలా పాజిటివ్ తోని మనం సూపర్బ్ గా గెలుస్తా ఉన్నాం దాన్ని ఈ నెల రోజులలో ఇట్లా బయట నుంచి జరిగేటటువంటి రాజకీయ మిడతల దండ వస్తుంది ఇప్పుడు నిన్న ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి రేపు ఇంకోరు వస్తారు వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలను నాకేంది కదా అనుకోకండి మీరు కూడా గల్లీలలో ఎక్కడికక్కడ డిస్కషన్ పెట్టాలి దయచేసి పెడితేనే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి నేనైతే ఇక్కడనే ఉంటా 25వ తారీఖు వస్తే మళ్ళా ఓట్లు డబ్బాలు పడేదాకా ఇన్నే ఉంటా చెప్పినా నేను మంచిదాని కాదు గట్టిగా లెక్క పెట్టుకుంటా మీ దగ్గర లెక్కలు తీసుకుంటా కాబట్టి ఒక్కసారి డివిజన్ వారీగా 25th తర్వాత కూర్చుందాం కూర్చొని ఏ డివిజన్ కా డివిజన్ టార్గెట్ అనుకొని మనం పనిచేద్దాం కష్టపడదాం చెమట చిందిద్దాం కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలి మన గణేష్ అన్న గారు మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యే కావాలి అది కూడా సాదాసీదా ఎమ్మెల్యే కావద్దు రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా వారి కీర్తి రావాలి దానికోసం శ్రమ పడదామని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ